సంబంధించి 12 ఇంచుల కంటే ఎక్కువ ఉన్న ఏ కత్తులైనా కూడా పెట్టుకుని బహిరంగ ప్రదేశంలో జరిగితే ఆర్మ్స్ యాక్ట్ కింద వస్తుంది. కాబట్టి అందరికీ చెప్పేది, అందరికీ అందరు వచ్చేసి కత్తులను మేము బయట పెట్టుకుంటే ఏం కాదు లేని అది అట్లాంటిది కాదు. అది వచ్చేసి ఓన్లీ సాంప్రదాయ బద్ధకంగా ఉన్నటువంటి దానికే కత్తులను వాడాలి, కానీ అదర్వైజ్ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కత్తులు పెట్టుకుని తిరిగిన తర్వాత కత్తులతో ఏమైనా బెదిరించిన అన్ని ఆర్మ్స్ యాక్ట్ వస్తుంది కాబట్టి అందరు గమనించాలి. ఇప్పుడు మన వచ్చేసి కొందరు వచ్చేసి భద్రే పార్టీలకు కానీ తర్వాత వేరే దానికి కానీ కత్తులను షో చేయడం, బెదిరించడం, తర్వాత వెనుక బ్యాక్గ్రౌండ్లో వేరే ఫోటోలు పెట్టి కూడా అవిటిని పెట్టి చేయడం జరుగుతుంది. దాన్ని అవన్నీ కూడా ప్రజలను భయభ్రాంతి కల్పించే దాని కింద మేము భావించి వాళ్ళందరికీనా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆర్మ్స్ యాక్ట్ 25 ఆర్మ్స్ యాక్ట్లో ఇది ఎట్టి పరిస్థితులలో నేరం కింద పరిగణించి వాళ్ళకు వచ్చేసి ఆర్మ్స్ యాక్ట్లో నాన్ అవైలబుల్ కేసులో చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరు కూడా బహిరంగ ప్రదేశంలో కానీ తర్వాత భయభ్రాంతులకు గురి చేసే విధంగా కత్తులు కానీ తర్వాత తలవార్లు కానీ షార్ప్ ఎడ్జ్డ్ ఏదన్నా కూడా చేసినప్పుడు నేరానికి ప్రయోగించినప్పుడు మాత్రం అలాగే ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇది అందరూ గమనించాలని కోరుకుంటూ ఎట్టి పరిస్థితులలో కూడా ప్రజలను భయభ్రాంతులు చేస్తే ఎవరు కూడా కత్తులతో దానితో తర్వాతలతో భయభ్రాంతులు చేస్తే ఎవరు వదిలిపెట్టేది లేదు.